जवाहर नगर मुनपल कॉर्पोरेशन पैधि भाग्यनगर कॉलनी विविध संघाल मरी मुदिराज संघं कांग्रेस पार्टी अभ्यर्थि बलपरचित तोटकूर वज्रेश यादव मदत प्रकटिस्म पन्मदव डिवन राजीव गांधी नगर मरी गिरीप्रसाद नगर ना कांग्रेस पार्टी कार्यकर्त र्यी का बैलदेरी संघीभा प्रकट जी माजी सरपंच शंकरण गारी जवाहर नगर माजी उप सरपंच मन नरसिम्हन गारी कुटाली रवण गारी मन जवाहर नगर अध्यक्ष कांग्रेस पार्टी श्रीकांत गारी अदे विधा मंजुलता गारी गुजरात संघम तेलंगाणा उद्यमकारुडु वेंकटेश गारी వెళ్ళిపోయిన అంజయ్ ముదిరాజ్ గారికి అదేవిధంగా కుమారస్వామి ముదిరాజ్ గారికి సత్యనారాయణ ముదిరాజ్ గారికి రవి ముదిరాజ్ గారికి పోషయ ముదిరాజ్ గారికి అదేవిధంగా రవికుమార్ ముదిరాజ్ గారికి దత్త ముదిరాజ్ గారికి ముద్రా సంఘమలో ఉన్నటువంటి నాయకులందరికీ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కింద ఉన్నటువంటి మా ముద్రా సోదరులు సోదరీమణులు మా అక్కలు మా చెల్లెళ్ళందరికీ కూడా ఇక ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా పత్రికా సోదరులు కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నర్సింగరావు అన్న ఎప్పటి నుంచి అడుగుతున్నా అన్న ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేసి అంటే సంఘం మీటింగ్ పెడతా శంకరన్న వచ్చింది కదా శంకరన్న వచ్చిన తర్వాత మేము అందరం వస్తామన్నా మాకి అన్యాయం జరిగింది అని చెప్తే శంకరన్న శ్రీకాంత్ అందరం కలిసి కూడా మన అభ్యర్థి దంగయ్య యాదవ్ గారు కలవడం జరిగింది ఆయన కూడా మీ అందరికీ ప్రామిస్ చేసిను తప్పకుండా అంత ముందు కూడా అపన్న అతనికి వచ్చింది నరసింహరావు అతనికి వచ్చింది శంకరన్న తీసుకున్నప్పుడు ఈ బిల్డింగ్ కి మనం ఏమని చెప్పి ఇష్టం కూడా చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ జేహెచ్ఎంసీ వాళ్ళు హెచ్ఎండి వాళ్ళు ఉడాళ్ళు ఆపడం వల్ల వాళ్ళు ఈ మంత్రి వాడు దొంగన కొడుకు మనోడు మన మల్లారెడ్డి గారు వాడు వాడి వల్ల అది ఆగిపోయి పాపం వాళ్ళని ఒక జీవించి 8 సంవత్సరాలు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది మీ ముద్రాజ్ సోదరు అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నా మనము ఈ మల్లారెడ్డి అంటాడు వానికి నీతి నియమం లేదు మనిషి కాదు వాడు పశువుకన ద్వారము మాట మాటకు విలువ లేదానికి వాడు ఇలా మీడియాలో చెప్తుంటాడు ఏమైనా కానీ ఏం చెప్తున్నాడంటే మేడ్చెల్ నా ప్రజలు నాకు ఓట్లు ఇస్తారా నీకే తెస్తారా ఓట్లు అయిపోయి ఇలా తెలుస్తుంది ఇలా ముద్రా సంఘం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మలు మా అక్కలు మా చెల్లెలు కూడా వేస్తారామా మీరు మల్లారెడ్డి గారికి వేస్తారా ఓట్లు వేస్తారా గట్టి అయిపోయి గట్టి అయి అందరూ వినాలి మల్లారెడ్డి గారికి వేస్తారా ఓట్లు ఏ గుర్తుకు ఓట్లు వేస్తారు మీరు పక్క చేతి గుర్తుకు వేస్తారు కదా వాళ్ళకి సిగ్గు ఉండాలి కొబ్బరికాయ కొట్టినాక కూడా ఇంతవరకు వాళ్ళు 4 ఏళ్ళ 5 ఏళ్ళ కూడా వాడు పశువ మనిషి అని చెప్పేసి అని అడుగుతా ఉన్నాను కాబట్టి మీరేం ఫిగర్ చేయకూరి ఏదేమైనా కానీ బుజరేష్ అన్న మాట ఇచ్చిండు తప్పకుండా మేము అందరం కూడా మీకు సపోర్ట్ ఉంది ఆ బిల్డింగ్ ఖచ్చితంగా 30వ తారీఖు నాడు ఓట్లు మీరు దేనికి వేస్తారు అందరం చేతి గుర్తుకేస్తున్నాం కదా వేసిన తర్వాత 3వ తారీఖున కౌంటింగ్ ఉంటుంది ఆయా వజ్రేష్ యాదవ్ లక్ష ఓటుతో గెలుస్తుండు లక్ష ఓటుతో గెలుస్తుంది నిజంగా తప్పదం కాదు ఇది ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ మల్లారెడ్డి కానీ వాడిని కాంగ్రెన్సీ ఉస్తురు అయినా చిక్కులేదు ఊళ్ళలో పోదు పని చేయనప్పుడు
చాలాగా అప్పుడు ఊళ్ళలో పోయి ఉంచిపించుకోలేందుకు ఉంచినగానే చూసుకునే పోతుంది. కాబట్టి మీ అందరూ బాగా ఆలోచన చేయండి. ఈ ప్రజాస్వామ్యం ఇది, ప్రజాస్వామ్యంలో ఇటువంటి అవకాశం మీకు రాదు. ఒక నాయకుడు నిలబొట్టాలంటే మన తరిమి కొట్టాలంటే మనకు అవకాశం ఓటు, ఓటే ఆయుధం, అవునా కాదా? 30వ తారీఖు నాడు మీ సత్త చూపించాలి. అలా మీరు ఒక్క వ్యక్తి, ఇప్పుడు శంకరాన చెప్పిండు, శ్రీకాంత్ చెప్పిండు, నరసింహారావు చెప్పిండు, అనిల్ చెప్తున్నామంటే ఒక్క ఓటు వచ్చిన వాళ్ళు 10 మందితో నేర్పించారనుకో, ఇలా 2000 మంది లేడా? ఈ 2000 మంది కలిసి 10,000 ఓట్లు వేయించారనుకో, ఈయనే కాదు జవర్ణంగానే కాదు, మీకు చుట్టాలు ఎంతమంది ఉంటారు మన గ్రామాలలో? ఉంటారా ఉండరా? ఆ గ్రామాలలో పోయినప్పుడు అక్క ఖచ్చితంగా నువ్వు ఇలా చేతి గుర్తుకేయమని చెప్పేసి అని ప్రతి ఒక్కరికి చెప్పినాకో మీరు ఏముందమ్మా, తప్పకుండా వజ్రేష్ యాదవ్ లక్ష కొడుతాం గెలుస్తాడు. మల్లారెడ్డి గారే తలిపి కొట్టేది ఖాయం, ఎందుకంటే అంత డిసైడ్ అయిపోయి జనమంతా, అసలు వాడు రావద్దు, మనిషి అయితే మనిషికి పుడితే రావద్దు వాడు, అయినా కానీ వస్తుండు. సరే వచ్చినా కానీ మనం తరిమి కొట్టేది ఆసన్నమైంది. 30వ తారీఖున మీరు ఓట్లు వేయండి, చేతి గుర్తు మీద ఓట్లు వేయండి. 3వ తారీఖున గెలుస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, 100 సీట్లు వస్తున్నాయి అమ్మ, 100 సీట్లు. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా ఆ రోజు. ఆ తర్వాత సింగారెడ్డి చెప్పినట్టుగా మనము ఇక్కడ కార్యక్రమం చేసుకుందాము. ఆ బిల్డింగ్ బిల్డింగ్ కూడా కట్టుకొని అన్న చెప్పినట్టుగా ఏదేమన్నా కానీ హెచ్ఎండి పట్టుకుంటామా, లేకుంటే జిహెచ్ఎంసీ పట్టుకుంటామా, లేకుంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు తీసుకొస్తామా, లేకుంటే మేము అందరంగా చేస్తామా, వజ్రేష్ యాదవ్ పాఠం చేస్తామా, ఏదో ఒకటి చేసి మాత్రము మేము అందరం ఐక్యంగా ఉండి నరసింహరావు అన్న నీకు అండగా ఉంటాము, మీ ముద్రాసంగా అండగా ఉంటాము, మేము ఉండి మీ బిల్డింగ్ కట్టించే జిమ్మదారు మాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. చేపించే జిమ్మదారు మాత్రం మీది, ఎందుకంటే ఏదేమైనా మీ అందరూ తలుచుకుంటేనే ఇలా మల్లారెడ్డి గారు పోతాడు. మల్లారెడ్డి గారు పోవాలంటే ఓట్లు వేయాలి మనం. కాబట్టి తప్పకుండా మీరు మల్లారెడ్డి గారిని ఓడగొట్టాలి, వజ్రేష్ యాదవ్ గెలిపించాలి. ఇంకో విషయం చెప్తున్నా, మీకు రేపు గవర్నమెంట్ వస్తే కూడా మీ అందరికి అమ్మ, ప్రతి అమ్మ కూడా అక్కలకు కూడా 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకు 2,500 రూపాయలు చొప్పున మీ ఇంటికి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇలా 1,200 రూపాయలు గ్యాస్ ఉంది కదా, మనకు 500కే ఇస్తుంది. ఇలా ఆర్టీసీ బస్సు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా పోవచ్చు, మీ అందరు కూడా ఆర్టీసీ బస్సు అందరికీ ఫ్రీగా పోవచ్చని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇలా అమ్మలకు 2,000 పింఛన్ ఇస్తున్నామా, ఇక ఎంత పింఛన్ వస్తుందో కదా, వస్తలేదా? 2,000 వస్తుందా? ఆమె 2,000 పింఛన్ వస్తామా, నీకు తప్పకుండా 4,000 వస్తుంది. తాతుండా తాత ఉంటే తాతకు 4,000 వస్తుంది, తాతకు 4,000, నీకు 8,000 వస్తుంది. చదువుకున్న అమ్మాయిలు చదువుకునేది ఇంటర్మీడియట్ ఉన్నారా వాళ్ళని, 3rd క్లాస్ పాస్ ఇంటర్మీడియట్ ఉన్నారా? ఆ ఉంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు మీకు స్కూటీ ఇప్పిస్తారమ్మా. స్కూటీ, స్కూటీ అంటే మోటార్ సైకిల్ తెలుసు కదా, స్కూటీ అంటే అది కూడా ఎలక్ట్రికల్ స్కూటీ అది, సరేనా? మీరు కూడా అందరూ చెప్పండి, మీ కాలేజీ పై యువకులు, మీ అమ్మాయిలకు అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి చేతి గుర్తు కొట్టేయాలని చెప్పేసారు. ఆ తర్వాత మీకు ఇల్లు లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళు చాలా మంది జవహర్ నగర్, ఈ జవహర్ నగర్ కూడా ఒక అందరం కూర్చొని ఒక ఆలోచన చేసి తప్పకుండా ఇవి ఎట్టేట చేయాలనేది కూడా ఈ యొక్క కాలనీలో కూడా మొత్తము ఇల్లు కట్టుకునే ఏ విధంగా వేయాలి, డోర్ నెంబర్ ఏ విధంగా వేయాలి, పర్మిషన్ ఎట్లా ఇవ్వాలనేది కూడా మేము బాగా ఆలోచన చేసి అందరం పెద్దలకు కూర్చొని ఆలోచన చేసి అవి కూడా పూర్తులు చేస్తామమ్మని చెప్పి తెలియజేసుకుంటూ, అది కాకుండా మీ అందరు కూడా ఇంకోటి ఆటో నడిపిస్తుంటూ ఉంటాయి, ఆటో నడిపిస్తుంటారు, ఆటో నడిపిస్తుంటారు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారమ్మా, 15,000. కాబట్టి మీ అందరు కూడా స్కీమ్లు బాగున్నాయి, 6 స్కీములు ఉన్నాయి. ఈ 6 స్కీములు సోనియా గాంధీ చెప్పింది, వజ్రేష్ యాదవ్ గెలిపేయండి, కాంగ్రెస్ పార్టీ గెలిపేయండి, చేతి గుర్తుకు ఓటేయండి, 30 తారీఖున ఓటేయండి, తప్పకుండా వచ్చిన నుంచే ఇవన్నీ అమల్లోకి వస్తాయని చెప్పేసి అని ముద్రా సంఘం సోదరులందరూ తెలియజేసుకుంటూ, మీ భవనం మాత్రం ఆమె ప్రసక్తి లేదు, ఏదేమైనా కానీ మీ భవనం మాత్రం తప్పకుండా కట్టిస్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ, మల్లకపారి మా ముద్రా సంఘం ఉన్నటువంటి మా అమ్మలకు, మా అక్కలకు, మా చెల్లెలందరూ కూడా, వేదికమైనటువంటి కూడా సంఘం నాయకుల అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.